ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ తెలుగు 6 ప్రారంభం కానున్నది. ఇక ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఇటు స్టార్ మాలోను మరియు డిస్నీ హాట్స్టార్ లోను రానున్నది. అయితే ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నది ఎవరో కాదు, నాగార్జున గారే. కాకపోతే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరినీ హోటల్ రూమ్స్ కి కూడా తరలించేశారట. అంతేకాదు వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ ను కూడా తీసుకున్నట్లు సమాచారం. దీంతో చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమ సోషల్ మీడియాల ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాము అన్నట్టుగా ఇండైరెక్ట్ గా పోస్టులు పెట్టారు. ఇదిలా ఉంటే అసలు ఆ కంటెస్టెంట్స్ ఎవరు అన్న ఫైనల్ లిస్ట్ వాళ్ళు వీళ్ళు అని వచ్చినప్పటికీ అఫీషియల్ గా బిగ్ బాస్ హౌస్ నుండి మనకి తెలియకపోయినప్పటికీ నేను హౌస్ లోకి వెళ్తున్నాను, విన్నర్ గా టైటిల్ గెలుచుకొని వస్తాను అన్న ధీమాతో తాను హౌస్ లోకి వెళ్తున్నట్టుగా డైరెక్ట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఇక అతను ఎవరో కాదండి, సింగర్ రేవంత్. ఇండియన్ ఐడల్ గా విన్నర్ గా నిలిచి ఆ తర్వాత సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రేవంత్ ఓపెన్ గా తాను హౌస్ లోకి వెళ్తున్నాను అంటూ తాను పోస్ట్ చేసిన విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఓ పెద్ద చర్చాంశనీయంగా మారింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొన్నింటిని సాధించాలంటే ఇష్టమైన వాటిని వదులుకోవడం చాలా కష్టం, ముఖ్యంగా నా వైఫ్ ని, అంతేకాకుండా నాకెంతో ఇష్టమైన మ్యూజిక్ ని కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది. భగీరథుడి సాధనలా గెలిచి బయటికి వస్తాను, మీ ఓట్లతో నన్ను గెలిపించండి, ఎంటర్టైన్మెంట్ కి అంతా సిద్ధం, మీ ఆశీర్వాదాలతో టైటిల్ గెలిచి ఇంటికి వస్తాను, మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయడం ఇప్పుడు అది నెట్టింట్లో వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ హౌస్ లోకి వెళ్ళక ముందే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ ఎవరు అన్న విషయం ఇలా డైరెక్ట్ గా లీక్ అవ్వడం ఇప్పుడు నెట్టింట్లో తెగ చర్చాంశనీయంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.